మాసానికి సంబంధించినటువంటి బాబా మనకు అందిస్తున్న సూచనల్ని మనం తీసుకుపోతూ ఉన్నాం. నవంబర్ మాసంలో జన్మించిన వారికి ఈ మాసపు సూచనలు బాబా ఇస్తున్నవి. అనవసరంగా ఎక్కువగా ప్రపంచమంతా నా గురించి అనుకుంటున్నారనో, అదొక భయంకరమైనటువంటి మానసిక వ్యధ. నా గురించే నవ్వుకుంటున్నారు, నా గురించే మాట్లాడుకుంటున్నారు, నా జీవితం ఎగతాళైపోయింది. ఈ భావన ఆత్మ నూన్యత భావనలు ఇవన్నీ. ఈ ప్రస్తుత కాలం ఎలా ఉందంటే వారి గురించి వారే మాట్లాడుకోలేని పరిస్థితిలో ఉంది ప్రపంచం. ఒకరి గురించి ఒకరు మాట్లాడుకోలేని పరిస్థితి, ఒకరు మాట్లాడుకున్నంత ఫరక్, అంత డిఫరెన్స్ ఏముండదు. ఏమవుతుందండి, ఇవాళ ఒక రూపాయి ఇచ్చి ఒక మాట ఎవడని అన్నాడు అనుకోండి, నో ప్రాబ్లం, పర్లే ఒక రూపాయి వచ్చిందిరా అనుకోవచ్చు. ఎటువంటి సహాయం చేయకుండా, ఎటువంటి భావన, కనీసం మోరల్ సపోర్ట్ కూడా లేకుండా, రకరకాలుగా మనకి సంబంధం లేనట్టు అంటి ముట్టనట్టు ఉన్న వ్యక్తులు ఏమైనా మాట్లాడినా మనం అంటి ముట్టనట్టు ఉంటేనే సుఖపడతాం. కాబట్టి ప్రతిదీ కూడా తలకెక్కించుకోవద్దు అంటున్నాడు. బుర్రని డస్ట్బిన్ చేసుకోవద్దు అంటున్నాడు బాబా. పూల బుట్టగా పంచండి మీ మనస్సుని, చెత్త బుట్ట చేయకండి అని బాబా సలహా ఇస్తున్నాడు. ఓం శ్రీ సాయి సర్వాభీష్ట ఫలప్రదాయ నమః. ఈ మాసం అంతా ఇది చేయండి. ఓం శ్రీ సాయి సర్వాభీష్ట ఫలప్రదాయ నమః. నీలం రంగుతో దీపారాధన ఈ మాసం అంతా చేయండి. సాయి దివ్య రక్షా కవచం, అదొక యంత్రం, రాతి మీద చెక్కినటువంటి యంత్రం, చిన్నదే. మీ పూజా మందిరంలో చక్కగా మీరు పెట్టుకోవచ్చు. ప్రతిరోజు అభిషేకాలు చేయాలా, పూజలు చేయాలా, నైవేద్యాలు పెట్టాలా, ఇటువంటి భయాలు ఏం అవసరం లేదు. ఎందుకంటే నేను స్వహస్తాలతో దాన్ని పూజించి ఆవాహనం చేసి మీకు పంపడం అనేది జరుగుతుంది. కాబట్టి మీ పూజా మందిరంలో పెట్టుకొని చక్కగా దాన్ని మీ గృహంలోకి స్థాపన చేసుకుంటే చాలు. ఆ కాస్మిక్ ఎనర్జీ రిసీవర్ అద్భుతంగా విశ్వంలో ఉన్న దైవిక శక్తిని స్వీకరిస్తూ ఉంటుంది, లాక్కుంటుంది. ఆ యంత్రాన్ని స్థాపన చేసుకోవటం వలన దుష్టశక్తులు రావు, వాస్తు దోషాలన్నా పోతాయి, ఇంబ్యాలెన్స్ని తీసి బ్యాలెన్స్ చేస్తుంది. ఆ ఇంట పంచభూతాలలో ఇంబ్యాలెన్స్ ఉంటే దాన్ని బ్యాలెన్స్ చేస్తుంది. అద్భుతమైనటువంటి యంత్రం అది. శీఘ్రమే తప్పకుండా ఫలితాలు రావటం ముమ్మాటికి సత్యం. అంతటి మహిమాన్వితమైనటువంటిది శ్రీ సాయి దివ్య రక్షా కవచము.